మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇంటర్ పరీక్షల్లో 21 మాల్ ప్రాక్టీస్ కేసులు. ఇంటర్మీడియట్ విద్యా సంవత్సరం పరీక్షలు నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. తొలి రోజు 97% మంది విద్యార్థులు హాజరైనట్లు ఇంటర్ విద్యా మండలి ఒక ప్రకటనలో తెలిపింది. 451,511 మంది విద్యార్థులు 13,273 మంది హాజరు కాలేదని వాళ్ళు తెలపడం అయితే జరిగింది. అదేవిధంగా పరీక్షల్లో 21 మాల్ ప్రాక్టీస్లు కేసులు గుర్తించినట్లు తెలపడం అయితే జరిగింది. సో నిన్న జరిగినటువంటి ఎగ్జామినేషన్స్లో 21 డిబార్లు చేయడం అయితే జరిగిందనమాట. సో ఎంత స్ట్రిక్ట్గా జరుగుతున్నాయి అనేది మీకు అర్థం అవ్వాలని ఈ వీడియోస్ అనేవి నేను చేస్తున్నాను. సో నిన్న ఒక్కరోజు 21 కేసులు నమోదైతే అందులో వైజాగ్, సో మీరు ఇక్కడ చూసుకోండి, విశాఖపట్నంలోనే 10 కేసులు నమోదవడం గమనార్హం అన్నాడు. ఓన్లీ ఒక డిస్ట్రిక్ట్లో 10 డెబార్ కేసులు అనేవి నమోదవడం అయితే జరిగింది. సో డెబార్ అయితే మీరు ఒక 4 or 3 ఇయర్స్ వరకు ఎగ్జామ్స్ రాయడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా లేదు. సో దయచేసి ఎవరు కూడా చూసి రాయకండి అండ్ స్ట్రిప్స్ కూడా తీసుకొని వెళ్ళకండి. అందరికీ నా యొక్క వినపం ఇదే. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.